రాష్ట్రంలో డ్రామాలకు తెరలేపినటువంటి పార్టీలు ఏమైనా ఉన్నాయంటే వైఎస్ఆర్సిపి, బీజేపీ. వైఎస్ఆర్సిపి కోడికత్తి డ్రామా అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా బీజేపీ అగ్రిగోల్డ్ డ్రామాకి తెరలేపింది. బీజేపీకి చెందినటువంటి పార్లమెంటు సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు, అలాగే మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి ఐవీఆర్ కృష్ణారావు గారు, అలాగే వాళ్ళ పార్ట్నర్ అయినటువంటి విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ సభ్యులు, వీళ్ళు ముగ్గురు కూడా అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనటువంటి అమిత్ షా కుమారుడికి కట్టబెట్టాలని ఒక కొత్త నాటకాన్ని తెరలేపారు. అదేంటంటే అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కోర్టుకి తప్పుడు నివేదిక ఒకటి ఇప్పించారు, హాయ్ల్యాండ్ మాది కాదు అని. ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆస్తులన్నీ జప్తు చేయాలని సిఐడికి పంపించి కోర్టులో పక్క పిటిషన్ వేపించి అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ కూడా అమ్మి అగ్రిగోల్డ్ బాధితులుగా ఉన్నటువంటి 18 లక్షల మందికి ప్రతి పైసా కూడా పైసాతో సహా వాళ్ళకి చెల్లించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకుంటుంటే దానికి కూడా వీళ్ళు అడ్డుపడుతున్నారు. ఈ డ్రామా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సడన్గా డ్రామా చేశాడు విశాఖ ఎయిర్పోర్ట్లో. ఈ డ్రామాకి ఒక 15 రోజుల ముందే నుంచే ట్రయల్స్ వేసుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు, కన్నా లక్ష్మీనారాయణ గారు, జీవీఎల్ నరసింహారావు గారు, రామ్ మాధవ్ గారు. అవి ఏంటంటే ఈ 15 రోజులు బట్టి అగ్రిగోల్డ్కి బాధితులకి ఏదో వాళ్ళు అండగా ఉంటున్నట్టు నటించి ఇవాళ ఈ అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ కొట్టేయడమే కాకుండా అందులో కొన్ని మళ్ళీ అగ్రిగోల్డ్ ఎవరైతే యాజమాన్యం ఉన్నారో మొన్నటి వరకు వాళ్ళు వీళ్ళు షేరుగా పెట్టుకొని ఒక డీల్ కుదుర్చుకొని అగ్రిగోల్డ్ బాధితులకి అన్యాయం చేసే విధంగా వీళ్ళు ఒక కొత్త డ్రామాకి తెరలేపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని పన్నాగాలు పనినా అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది, ముఖ్యమంత్రి గారిది. అందులో ఎవరు భయపడాల్సిన ప్రసక్తే లేదు. కట్టిన ప్రతి రూపాయి కూడా తిరిగి అందేలాగా చర్యలు తీసుకుంటాం. కానీ అగ్రిగోల్డ్ బాధితులు కూడా ఒక్కసారి పునరాలోచించాలి. ఎందుకంటే వీళ్ళు గత 15 రోజులుగా అగ్రిగోల్డ్ బాధితుల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ అక్కడక్కడ బీజేపీ వాళ్ళతో ధర్నాలు చేయిస్తూ ఇవాళ అగ్రిగోల్డ్ ఆస్తి ఏదైతే ఎక్కువ ఆస్తి ఉందో ఐల్యాండ్ అది మాది కాదని కోర్టులో పిటిషన్ వేపించారు. ఇది అందరూ ప్రజలందరూ గమనించాలి. దీనికి వీళ్ళు కారు చౌకగా కొట్టేయడమే కాకుండా అమిత్ షా కుమారుడికి కట్టబెడితే అమిత్ షా వీళ్ళకి 11 కట్టబెడతాడు. అగ్రిగోల్డ్ ఆస్తులేమో అమిత్ షాకి, వీళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకేమో 11. ఈ డీలు కేంద్రంతో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ద్రోహులు ఒప్పందం కుదుర్చుకొని ఈ కార్యక్రమానికి తెరలేపారు. ప్రతి పైసా కూడా అగ్రిగోల్డ్ యాజమాన్యం ఏదైతే అమాయక ప్రజల దగ్గర దోచుకుందో ప్రతి పైసా కూడా బాధితుడికి కట్టించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది.